ఉమ్మడి కరీంనగర్ జిల్లా వెలుమ సంక్షేమ సంఘాలందరూ కూడా ఇక్కడ వేదికపై ఉండి పాపారావు గారి ప్యానెల్ బలపరచాలనే విధంగా ఈరోజు కేవలం 2 రోజులు పరిధిలో మీరందరూ రావడము పాప రావటం వారు చిన్నప్పుడు పాప అంటే చిన్నది అంతే కదా పాప అంటే చిన్నది అన్నట్టు మరి ఇప్పుడు చిన్నగా మొదలు పెడుతున్నాం పాపన్న కుల సంఘంలో చిన్నగా ఇదివరకు ఉండే లేడం కాదు అప్పుడు జన్మించినప్పుడు పాపన్న ఎప్పటికెళ్ళి పురోగతి చాలా పెద్దగా వేయాలనే ఉద్దేశంతోనే వారిని మేము ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. మొన్న కరీంనగర్ పట్టణంలో కరీంనగర్ పద్మనాయక వెలుమ సంఘం అధ్యక్షుల వారిని వారి కార్యవర్గ సభ్యులు అందరినీ అలాగే మరి ఎలక్షన్లో ఓడిపోయిన మా నరసింహరావు గారు లేదంటే మా ప్రకాష్ అన్న గారిని అందరినీ వారందరినీ మరి అలాగే మాజీ సెక్రటరీ అయినటువంటి మా వేణన్న కానీ ప్రవీణ్ అన్న కానీ ఇంకా కార్యవర్గ సభ్యులు కానీ లేదంటే ట్రెజరర్ అందరినీ కూడా ఒక దగ్గర సమావేశపరిచి ఇప్పటి వరకు 2 సార్లు ఈ కరీంనగర్ నుండి ఎలక్షన్లో పోటీ చేసినా కూడా అసెంబ్లీకి నేను 2 సార్లు ఆల్ ఇండియా వెల్మాసన్ అధ్యక్ష పోటీ కూడా ఎన్నడూ మరి ఇట్లా సమావేశం పరచడం జరగలేదు. ఇక్కడ మా రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్ రావు గారు కానీ మా నడిపల్లి అశోక్ అన్న కానీ మా రఘు కానీ ఇంకా చాలామంది అందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి కూర్చున్న తర్వాత ఒకటి విషయం చెప్పడం జరిగింది. ఇవాళ కరీంనగర్ జిల్లా అంటే ఒక పేరు ఉంది మీ అందరూ తెలుసు. ఈ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా వెలుమనంటే ఇదివరకు ఎవరైనా ఇప్పుడు ప్రెసిడెంట్లో చూస్తే మరి సుధాకర్ రెడ్డిసార్లు గెలిచిండు, మన భానుప్రసాద్ రెడ్డిసార్లు గెలిచిండు, నేను 2 సార్లు చేసిన చాలా మంది చేసి అందరూ కూడా కరీంనగర్ జిల్లాకేనా అని ఇప్పుడు అంటారు. వాస్తవంలో ఇప్పుడు మా చిక్కల రామన్న మాట్లాడుకుంటూ కూడా చెప్పిండు ఎప్పుడైనా యునానిమస్ చేయాలి అని వారు చెప్పడం నాకు ఆ గౌరవం దక్కింది. 2 సార్లు వడ్డపల్లి నరసింహరావు గారు సేవలందరినీ అందరూ కూడా తెలుసు. కూకట్పల్లి నుండి వారి తమ్ముడు దామోదర్ గారిని ఆర్నీ సెక్రటరీగా పెడితే కేవలం కరీంనగర్ ఇద్దరు వైస్ ప్రెసిడెంట్ ఒక ఆర్నీ సెక్రటరీ ఇవ్వడం అప్పుడే మేము బ్యాలెన్స్ చేయగలుగుతామని ప్రాధాయపడ్డాం. కానీ అది కూడా ఇవ్వము, మేం చెప్పితే నడవాలే అని కొంతమంది పెద్ద పనులు కోరుకున్నప్పుడు దండం పెట్టి దయచేసి ప్రజాక్షేత్రం వెళ్దాము, ఎవరు ఎట్లా తీర్పిస్తే దాన్ని శిరస్సు వచ్చి అందరం కూడా అంగీకరిస్తామని చెప్పడం జరిగింది. ఇలా మా రమణ తెలవాలి, వారు కూడా తెలుసు ఎంత ప్రయత్నం జరిగింది. మరి ఇక్కడ కరీంనగర్ జిల్లాలో పోయిన అవుట్ గోయింగ్ ఆర్లో ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ముగ్గురు ఉన్నా కూడా అవన్నీ వదులుకొని కేవలం 2 ఉపాధ్యక్ష 1 సెక్రటరీ మన ఆర్నీ సెక్రటరీ మాట కూడా ఇయ్యను అని ఎప్పుడైతే కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారో మరి ఎలక్షన్ అనివార్యం అయింది కాబట్టి అలా మన మీద సమావేశం అయిందని మీ సభాపతి గారు కూడా తెలియజేస్తున్నారు. చాలామంది అధ్యక్షులు వచ్చారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇలా పాపరావుని ఎందుకు ఎన్నుకోవాలి అనే ఒక విషయం వచ్చినప్పుడు యునానిమస్